हेलो मच्छर्स एंड मच्छीज वेलकम बैक टू अवर चैनल बजवाड़ा फूड हंटर्स। सो मनमैते ई रोजु मन इंडिया के वेरी वेरी चाला प्राउड मोमेंट एट ए टाइम वन डे लो मनकैते 9 इनॉग्रेशन्स अयिते स्टार्ट अय्ये ई रोजु। सो अंदुलो भागंगा मन बजवाड़ नुंचि कूडा चेन्नई कैते वंदे भारत एक्सप्रेस अयिते स्टार्ट अय्यिंदि एट 1:04 PM कैते स्टार्ट अय्यिंदि। प्रेजेंट अयिते मनं तेनाल कूडा दाटामु। सो 2 PM अला अवुतुंदि ट्रैन स्टार्ट अवगाने फस्ट अयिते मनकि ओक वाटर बॉटिल इच्चारु। आफ्टर दट मनकि इनॉग्रेशन डे काबट्टि ओक गुर्तुगा प्रति ओक्करिकि कूडानु ओक वंदे भारत मेमोरबल। सो इला चूसारु कदा इनॉग्रेशन डे अंता मेंशन चेसि ओक कप ఎక్స్‌ప్లోర్ చేద్దాము। సో ఇనాగ్రేషన్ కాబట్టి నాన్ వెజ్ అయితే ఏమీ లేదు, మామూలు అయితే రోజు వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయంట, ఓన్లీ వెజ్ అన్నమాట ఇనాగ్రేషన్ కాబట్టి। సో మన ట్రెడిషనల్ గా సో ఇందులో వచ్చేసరికి మనకి ఒక వంకాయ కర్రీ, ఒక ఫ్రై, చిప్స్ అన్నమాట, సో వెజిటేబుల్ బిర్యానీ, దాల్ అండ్ కుర్మా కర్రీ టైప్, అందులోకి మనకి చపాతీ ఇచ్చారు, టమోటా సాస్ ఒకటి ఇచ్చారు, టమోటా కిచప్, మామిడికాయ పచ్చడి అంట, సారీ చూడలేదు వెనకాల నుంచి చెప్తున్నారు, సో మామిడికాయ పచ్చడి ఒకటి ఇచ్చారు। వీటితో పాటు మన లోకల్ బ్రాండ్ అన్నమాట విజయ పెరుగు అండ్ విజయ బాసుంది కూడా ఇచ్చారు। సో ఇప్పుడైతే మన స్టైల్లో టేస్ట్ చేసి రివ్యూ ఇచ్చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ అయితే చపాతీ, చపాతీ ఇందులోకి తిందాం కుర్మా। బానే ఉందబ్బా, బయట మన పుల్కా పాయింట్స్ లో వీటిలో ఎలా తింటాం అలా ఉంది। కాకపోతే నాకు చిన్న డౌట్, రోజు ఇలాగే వేస్తారా లేకపోతే ఉండే కొద్ది అయినా టేస్ట్ మారిద్దా? ఇనాగ్రేషన్ కాబట్టి కొద్దిగా స్పెషల్ గా అయినా చేశారని చెప్పి చిన్న డౌట్। సో చూద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు కుదిరితే ఇంకొకటి। పర్ల మనకి మంచిగా ఆ వెజ్ వెజిటేబుల్ బిర్యానీ ఏదైతే ఉందో ఆ దమ్ రైస్ అది పర్ల లైట్ గా, మరీ తోపేం కాదు బట్ పర్ల యావరేజ్। మామూలు ట్రైన్ లో మనకి ఇచ్చే మీల్స్ తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ మీల్స్ అయితే వర్త్ అని చెప్పొచ్చు, ఎందుకంటే రెగ్యులర్ గా మనం తినే వాటికి అయితే అసలు ఆ రుచి గానీ పచ్చి గానీ ఏమి ఉండదు, ఎందుకురా బాబు అనుకుంటాం, దాంతో కంపేర్ చేస్తే వందే భారత్ లో అయితే బెటర్। వంకాయ, వంకాయ నచ్చింది నాకు, విజయ పెరుగు, గడ్డ పెరుగు, సో ఆల్రెడీ తెలుసు కాబట్టి మన విజయ పెరుగు ఎలా ఉండేదో చెప్పక్కర్లా, బాగుండేది, విజయ పాలే కాబట్టి వాడేది। అన్నీ తిన్నాక ఒక డిజర్ట్ తో ఎంజాయ్ చేస్తే యమ్మీ యమ్మీ, క్రేజీ ఫీలింగ్। అలాగా మనం బయట ఏదైతే ఉందో ఆ లొకేషన్ని చూస్తూ మంచిగా క్లాసిక్ లుక్ తో లగ్జరీగా ఇలా డిజర్ట్ తింటుండే। సో గైస్ కంటిన్యూగా నేను చెన్నై వరకు అయితే ట్రావెల్ చేయట్లేదు, బికాస్ ఆఫ్ నాకైతే ఒక అవార్డు వచ్చింది, అవార్డు తీసుకుని కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను। సో ఇప్పటికైతే ఇంకా ఎంజాయ్ చేద్దాము, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఒంగోలులో దిగాలి అంటే నా వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ మన బ్యాక్ ప్యాకర్ భయ్యా కూడా ఫుడ్ అది ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా ట్రైన్ గురించి ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి। సో నేనైతే ఇంకా ఒంగోలులో దిగిపోతున్నాను। సో ఇలాంటి మరిన్ని మోర్ ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, టాటా బాయ్ బాయ్।